హాయ్ అండి, ఏపీ ఫైబర్ యూజర్స్కి ఇప్పుడు యూట్యూబ్ రాని వారికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చాలామందికి ఇప్పుడు యూట్యూబ్ రావడం లేదని చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. సింగిల్ బాక్స్ వరకు, డబుల్ బాక్స్ వరకు అందరికి ఇదే ప్రాబ్లం ఎదురవుతుందని చెప్తున్నారు ఈ వారంలో. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ విధంగా మీరు రీఇన్స్టాల్ చేసుకోవాలి, డిలీట్ చేసి అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ముందుకు ఇది డబుల్ బాక్స్ యూజ్ చేస్తున్న వారైతే మీ యాప్ స్టోర్లో యూట్యూబ్ ఉంది కదా, ఇన్స్టాల్ చేసింది. ఇన్స్టాల్ చేయకపోతే పర్లేదు, ఇన్స్టాల్ చేస్తే డిలీట్ చేసేయండి. ముందుగా డిలీట్ చేసేయండి. ఇన్స్టాల్ చేస్తే మీరు ఏ విధంగా డిలీట్ చేసినా పర్లేదు, యాప్ స్టోర్లో నుంచి చేసినా పర్లేదు, రిమోట్ నుంచి చేసినా పర్వాలేదు డిలీట్, అది రిమోట్లో రెడ్ బటన్తో. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఎంటర్టైన్మెంట్లోకి వచ్చి అక్కడ మనకి మన తాలూకు యాప్స్ అని ఉంటాయండి. స్మార్ట్ యూట్యూబ్ బ్లూ కలర్ ఉంది కదా, ఇది మనకు కావాల్సింది. రెడ్ కలర్ యూట్యూబ్ అంటే చాలామందికి ఇంటర్ఫేస్ నప్పక అది చాలామంది యూజ్ చేయలేదు. బ్లూ కలరే మనకి కంఫర్ట్గా ఉందని అది యూజ్ చేస్తున్నారు చాలామంది. ఇది ఇప్పుడు ఏంటంటే, ఈ ఏపీ ఫైబర్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఏం చేస్తుందంటే, ప్రతిసారి అప్డేట్ ఇచ్చేటప్పుడు మనకి ముందుగా సెటప్ బాక్స్ అప్డేట్ ఇస్తే బాగుంటుందండి. కానీ సెటప్ బాక్స్ యాండ్రాయిడ్ చాలా లో వెర్షన్లో ఉంటుంది, అటువంటిప్పుడు ఈ యాప్స్ అలాగే ఇబ్బంది పెడుతుంటాయి అందరినీ. అటువంటిప్పుడు ఏంటంటే, మనకి ఏపీఎస్ఎఫ్ఎల్ కూడా కొద్దిగా దీనిపై దృష్టి పెట్టాలండి. సెటప్ బాక్స్ అప్డేట్ ఇవ్వాలి, యాండ్రాయిడ్ వెర్షన్ మార్చాలి. ఓకే, ఇన్స్టాల్ అయింది కదా యాప్, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ మనకు ఓపెన్ అవ్వలేదు. ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే, ఇక్కడ ఈ పాపప్ మెసేజ్ రాలేదు. ఇప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాపప్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ సింగిల్ బాక్స్కైనా డబుల్ బాక్స్కైనా. ఒకవేళ మీరు యూట్యూబ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ వస్తే ఇది తప్పకుండా మీరు రిమోట్లో కట్ చేయకుండా ఇన్స్టాల్ చేయండి తప్పకుండా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. దీనివల్ల ఏంటంటే, ఇది ఇన్స్టాల్ చేస్తే మన స్క్రీన్ బ్లాక్గా ఉన్నది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాక మనకి యూట్యూబ్ వీడియో ట్యాబ్స్ మనకు కనపడకుండా స్క్రీన్ బ్లాక్గా ఉంటుందండి. అప్పుడు చాలామంది సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వీడియో ఓపెన్ చేసుకుంటున్నారు, అది కష్టం, అది చాలా కష్టం. ఈ పాపప్ మెసేజ్ వస్తే మాత్రం మీరు తప్పకుండా ఇన్స్టాల్ చేయండి వదలకుండాను. రాకపోతే ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని కూడా చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, అది ఇన్స్టాల్ చేయడం వల్ల పాపప్ మెసేజ్ నాకు వీడియో ప్లే అవుతుంది. ఇది డబుల్ బాక్స్ వరకు. అదే సింగిల్ బాక్స్ వరకు అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక వర్క్ చేయాలండి, రిజల్యూషన్ కూడా తగ్గించాలి, అది కూడా చెప్తాను సింగిల్ బాక్స్కి. ఇప్పుడు డబుల్ బాక్స్ వరకు అయితే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుందండి. ఆ పాపప్ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను సెకండ్ టైం చూడండి. అది ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఇది అడ్వాంటేజ్, ఓపెన్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఒకవేళ ఆ పాపప్ మెసేజ్ రాకపోతే మీరు ఇన్స్టాల్ చేశాక చూసారు కదా, ఇలా బ్లాక్లో ఉండిపోతుంది. చాలామందికి యూట్యూబ్ ఇన్స్టాల్ అవుతుంది కానీ ఇలా బ్లాక్ స్క్రీన్లో ఉండిపోతుందండి, ట్యాబ్స్ రాకుండా, వీడియో ట్యాబ్స్ రాకుండా. అప్పుడు మీరు ఏం చేయాలంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లోనే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాస్ట్ చూసారు కదా అబౌట్ అడుగును ఉంది కదండి, అక్కడికి రావాలి. ఈ యాప్స్ని మీకు ఈ వర్క్ మీరు ఎప్పుడు చేయాలంటే, మీకు ఆ పాపప్ మెసేజ్ పాపప్ ఇన్స్టాల్ ఉంది కదా, స్టార్టింగ్ వచ్చింది కదా, అది రాకపోతే ఇంకో ఇది ఆటోలో పెట్టుకోవాలండి. మనం కొంతమందికి ఆపులు ఉంటే అది ఆటోలో ఆన్లో పెట్టుకొని ఇక్కడ చెక్ అప్డేట్ దీనిపైన మీరు చాలాసార్లు ట్యాప్ చేయండి. ఒక రెండు మూడు సార్లు క్లిక్ చేసి అలా వెయిట్ చేస్తే మీరు బ్యాక్ వచ్చేయకుండా ఇక్కడే ఉండండి. క్లిక్ చేస్తే సింగిల్ బాక్స్ అయినా డబుల్ బాక్స్ అయినా ఇదే ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అప్డేట్ మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే, మనకి ఆ బ్లాక్ స్క్రీన్ ఉందని చెప్పాను కదండి, ఆ బ్లాక్ స్క్రీన్ పోయి మనకి వీడియో ట్యాబ్స్ అన్నీ ప్లే అక్కడ ఓపెన్ అవుతాయి చూసారు కదా. ఈ విధంగా వీడియో ట్యాబ్స్ అన్నీ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి వీడియో ప్లే అవుతుందండి. ఇది డబుల్ బాక్స్కి అండి. ఇది డబుల్ బాక్స్కి అయితే మనకి అది ఆ విధంగా మనం ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్గా వీడియో ప్లే అవుతుంది. అదే సింగిల్ బాక్స్కి అయితే మళ్ళీ ఇది చేయాలి, మనం వీడియో రిజల్యూషన్ కూడా మనం తగ్గించాలి. ఇప్పుడు సింగిల్ బాక్స్ చెప్తాను చూడండి. సింగిల్ బాక్స్ వరకు అయితే ముందుగా మీ సెటప్ బాక్స్లో ఇన్స్టాల్ చేసిన యాప్ డిలీట్ చేసేయండి. ముందు వీడియో మీ యూట్యూబ్ ప్లే అవుతుంటే పర్వాలేదు, మీరు ఎటువంటి చేయక్కర్లేదు. యూట్యూబ్ ప్లే క్లాన్ వారికి అండి, ప్లే అవ్వని వారికి మీ రిమోట్ ద్వారా ఆ రెడ్ బటన్ నొక్కి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు అంటే మీ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. సెట్టింగ్స్లోకి వచ్చి యాప్స్లోకి వచ్చి కూడా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ యాప్స్ అని ఉంది కదండి, సింగిల్ బాక్స్ వరకు ఇక్కడ స్మార్ట్ యూట్యూబ్ అని ఉంది చూడండి, స్మార్ట్ యూట్యూబ్ అది మనం అన్ఇన్స్టాల్ చేయాలండి. అది ఓపెన్ చేస్తే సింగిల్ బాక్స్ వరకు ఇది ఒక అడ్వాంటేజ్ అండి, లాంచర్ వాడి పని ఉండదు, డైరెక్ట్గా ఇక్కడ మన యాప్స్ దగ్గర ఓపెన్ అని ఉంటుంది.
అదే డబుల్ బాక్స్లో అయితే ఆన్సర్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా నేను డిలీట్ చేస్తాను కదా యాప్, డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనం యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేద్దాం. ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాయి కదా స్మార్ట్ యూట్యూబ్, అలాగే ఇక్కడ రెడ్ కలర్ యూట్యూబ్. మనం స్మార్ట్ యూట్యూబ్ చేయాలండి, బ్లూ కలర్లో ఉన్నదే చేయాలి. అంటే అది మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే యూజ్ చేస్తున్నారు, ఇంటర్ఫేస్ మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఇన్స్టాల్ చేశాను కదా, ఇప్పుడు మై యాప్స్లోకి వచ్చి ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసింది, ఇన్స్టాల్ చేసినప్పుడే మీకు చూడండి పాపప్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది మాత్రం కట్ చేయకుండా ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ అప్డేట్. ఇది కట్ చేయకండి, ఇది కట్ చేస్తే చూసారు కదా మళ్ళీ నేను లాస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అదే ఈ వీడియో స్టార్టింగ్లోను మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్లోకి వెళ్ళి చేసుకోవాలి. అది ఇప్పుడు వచ్చిన మనకి ఈ పాపప్ అప్డేట్ కానీ చేస్తే మనకి ఇలా స్క్రీన్ మీద మొత్తం ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి, అది ఒక అడ్వాంటేజ్ అండి మనకి. దానికోసం మనం అది పాపప్ ఇన్స్టాల్ మనం తప్పకుండా చేయాలి. ఇప్పుడు సింగిల్ పోస్ట్కి ఇదొక ప్రాబ్లం, ఎక్స్ట్రా ప్రాబ్లం అని చెప్పాను కదా, మనకు ఆ పాపప్ అప్డేట్ చేసినా కూడా వీడియో ప్లే కావడం లేదు. సింగిల్ బాక్స్ బ్లాక్ బాక్స్ వాడి వరకైనా వైట్ బాక్స్ వాడి వరకైనా, అప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళి రిజల్యూషన్ తగ్గించుకోవాలండి. ఇది ఇక్కడ వీడియో ప్లేయర్లోకి వెళ్ళి వీడియో ప్రాపర్టీస్ ఉంది కదా, అక్కడికి వచ్చి మనకి 4000లోనూ ఎంతో మన ఆటోలో ఉన్నది. ఇప్పుడు మనం 1080లోకి 60fps లో వద్దండి, 1080 30fps ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. 1080 30fps దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చి చూద్దాం. అది ఓకే చేశాను, 1080లోను 1080 30fps అండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూసారు కదా ప్లే అవుతుంది, ఇంతకుముందు మనం ప్లే చేస్తే ప్లే అయ్యేది కాదు, మనకు అలాగా స్క్రీన్ ఉండిపోయేది. ఇప్పుడు ప్లే చేస్తే మనం అక్కడ వీడియో రిజల్యూషన్ చేంజ్ చేయడం వల్ల మారింది. ఇప్పటికీ కూడా చాలామందికి ప్లే కావడం లేదు అంటున్నారు, 1080లో పెట్టినా కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే యథావిధిగా మళ్ళీ చేంజ్ చేయండి, అప్పుడు 720లోకి మార్చుకోండి. 720లోకి మార్చాక కొంతమందికి ప్లే అవుతుందని చెప్తున్నారు. అలాగే మీ టీవీకి మీ సెటప్ బాక్స్కి ఏ విధంగా ప్లే అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు 1080లో పెట్టాను కదా, ఇప్పుడు 720లోకి కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవాలంటే ఇదే విధంగా సేమ్ మార్చుకోవాలండి. కానీ మీరు ఎలా మార్చినా 1080 నుంచి 720 వరకు ఎలా మార్చినా 30fps ఉంది కదండి, అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. 60fps లో చాలామందికి ప్లే కావడం లేదు. 60fps ప్లే అవుతే పర్వాలేదు, కానీ చాలా ఎక్కువ పర్సెంట్ అయితే 30fps ప్లే అవుతుందని చెప్తున్నారు. ఓకే, మీరు వీడియో రిజల్యూషన్ కూడా ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఇన్స్టాల్ చేశాక, సింగిల్ బాక్స్ ఇన్స్టాల్ చేశాక చాలామందికి వీడియో ప్లే చేసేటప్పుడు కనిపించలేదు అంటున్నారు, అన్ని బ్లాక్ స్క్రీన్లో ఉన్నాయి, మన ట్యాబ్స్ ఓపెన్ అవ్వలేదు అని అంటున్నారు, ఈ ట్యాబ్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఇక్కడ సెర్చ్ బార్లో చాలామంది చూసుకుంటున్నారు. అటువంటప్పుడు వాళ్ళకు మాత్రమే మనకి ఆటో పాపప్ రాకపోతే, అప్పుడు ఆటో పాపప్ వస్తే మనకి స్క్రీన్పై అన్నీ కనిపిస్తున్నాయి వీడియో ట్యాబ్స్ అని. రాకపోతే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ అదే విధంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంపార్టెంట్ అండి ఇది, ఇంపార్టెంట్ రోల్ మనకి ఈ వీడియోలో. ఇక్కడ మనకి చెక్ అప్డేట్లోకి వచ్చి ఇది ఆన్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆటో అప్డేట్ చెక్ అప్డేట్లోకి వచ్చి అక్కడ మీరు చాలాసేపు ఇక్కడ ఓకే చేయండి, ఓకే చేసి అక్కడ వెయిట్ చేస్తే మీకు ఆటో పాపప్ వస్తుంది. ఆటో పాపప్ వస్తుంది, లేదంటే మళ్ళీ బ్యాక్ రండి మళ్ళీ చేయండి, లేదు అంతకే అప్పుడు కూడా అవ్వకపోతే ఈ ఆటో అప్డేట్ రాకపోతే మళ్ళీ యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేయండి. మీరు డిలేట్ చేసి చేసినా పర్లేదు, నో ప్రాబ్లం, మీకు టైం అయినా కూడా. ఆటో అప్డేట్ వస్తేనే మీకు అక్కడ మీకు వీడియో ట్యాబ్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.